సాగర శిల్పా శెట్టి డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా టాప్ మోడల్ గా ఆర్చిస్తున్న సంగతి తెలిసిందే సినిమాలకు దూరమయ్యాక బుల్లితెర నుంచి ఆశించిన ఆదాయాన్ని శిల్పాజీ ఆచిస్తున్నారు అయితే ఇంతకు ముందు భర్త కుంద్రా వివాదాల్లో చిక్కుకోవడం తనకు కెరీర్ పరంగా కొంత ఇబ్బందిని క్రియేట్ చేసింది ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దుకుంటూనే బుల్లితెర కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేకుండా శెట్టి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది ప్రఖ్యాత సోనీ పిక్చర్స్ నెట్ఫక్స్ తో శెట్టి అనుబంధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది అయితే ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థలు అనుచితమైన కంటెంట్ ను ప్రసారం చేశాయని ఆరోపిస్తూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మంగళవారం నోటీసు జారీ చేయడంతో సోనీ టీవీ సూపర్ డాన్సర్ షో న్యాయపరమైన చిక్కుల్లో పడింది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో రియాలిటీ జడ్జిలు ఒక మైనర్ పిల్లవాడిని తల్లిదండ్రుల గురించి ప్రశ్నిస్తూ అనుచితమైన లైంగికతకు సంబంధించిన అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు ఇప్పుడు ఆ ఎపిసోడ్ ని అన్ని చోట్ల నుంచి తొలగించాలని కమిషన్ డిమాండ్ చేసింది దీనిపై వివరణ కూడా కోరింది పిల్లవాడిని అడిగిన ప్రశ్నలన్నీ తగినవి కాదు కలవరపరిచేవిగా ఉన్నాయి ఇవి పిల్లలను అడగాల్సినవి కావని కమిషన్ నివేదిక పేర్కొంది పై విషయాలను దృష్టిలో ఉంచుకొని సీపీసీఆర్ చట్టం రెండు వేల ఐదు యువస్ థర్టీన్ని పరిగణనలోకి తీసుకోవడం సముచితమని కమిషన్ భావించింది మీ ఛానల్ జుబైనల్ జస్టిస్ చట్టం రెండు పదిహేను మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేల ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినట్లు గమనించినట్టు కమిషన్ పేర్కొంది అంతేకాకుండా సోనీ ఛానల్ కంటెంట్ కమిషన్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తుందని పేర్కొంది వినోద పరిశ్రమలో ఏదైనా వాణిజ్య వినోద కార్యకలాపంలో బాలలు కౌమార దశలో ఉన్న పిల్లలకు సంబంధించిన మార్గదర్శకాలు విధిగా పాటించాలని కమిషన్ పేర్కొంది మైనర్ చైల్డ్ ఆర్టిస్టును ఇలాంటి అనుచిత ప్రశ్నలు ఎందుకు అడిగారో వివరణ ఇవ్వాలని కూడా కమిషన్ కోరింది ఆ ఎపిసోడ్ ను అత్యవసరంగా ఛానల్ యూట్యూబ్ నుంచి తొలగించవలసిందిగా కమిషన్ కోరింది ఇకపై మీ ఛానల్లో అలాంటి అనుచితమైన కంటెంట్ను ప్రసారం చేయవద్దని కూడా అభ్యర్థించబడింది లేక అందిన ఏడు రోజుల్లోగా కమిషన్కు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఎన్ సిపిసిఆర్ చైర్పర్సన్ తన లేఖలో పేర్కొన్నారు